ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు ఏమని అంటున్నారు మేము వచ్చేటటువంటి దిగుబడి మీద మీకు బోనస్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఇదే పథకం వీళ్ళు ఛత్తీస్గఢ్ లో కూడా ఏపిరు అక్కడ ఏం చేస్తారంటే ఎకరానికి 20 క్వింటాలు లిమిట్ పెడతారు 19 క్వింటాలు 20 క్వింటాలు ఆ 19 20 క్వింటాలల్లో మాత్రం 500 అదనంగా ఇస్తారు కానీ మిగతా ఒక్క గింజ కూడా వాళ్ళు కొనరు అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు గత 10 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు మన రైతులకు ఇచ్చి చివరి గింజ వరకు కూడా మొత్తం మనమే మద్దతు ధరకు కొంటున్న విషయాన్ని గమనించవలసిందిగా రైతన్నలకు తెలియజేస్తా ఉన్నాను ఆగమాగం మాటలు మోసం చేసే మాటలు చెప్తారు కానీ వాళ్ళ అసలు ఉద్దేశం ఏందంటే రైతన్నలకు 3 గంటలు కరెంట్ ఇయ్యాలి మొత్తానికి మొత్తం రైతాంగాన్ని మళ్ళా గుల్లయ్యాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు మీరు కాంగ్రెస్ ని ఇదివరకు చూసున్నారు మరి బిఆర్ఎస్ పనితీరుని కూడా చూసున్నారు కాబట్టి రైతన్నలు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అదే విధంగా మీ అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారు నిన్న వచ్చిపోయారు ఇక్కడికి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు మాది కుటుంబం మా కుటుంబం నెహ్రూ నుంచి మొదలు పెడితే నా దాకా మేమందరం తెలంగాణతో అనుబంధం ఉంది అని చెప్తా ఉన్నారు నేను కూడా ఒప్పుకుంటున్నా బరాబర్ ఒప్పుకుంటున్నా రాహుల్ గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి తెలంగాణకు చాలా అనుబంధం ఉన్నది అది విద్రోహ అనుబంధం ఉన్నది నమ్మక ద్రోహ అనుబంధం ఉన్నది దోడగాని అనుబంధం ఉన్నది నెహ్రూ గారు మన హైదరాబాద్ స్టేట్ సెపరేట్ స్టేట్ ఉంటే దాన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిసిందే కలిపిందే నెహ్రూ గారు ఆ తర్వాత ఇందిరమ్మ వచ్చింది ఇందిరమ్మ 1969లో ప్రత్యేక తెలంగాణ కావాలని మనం కొట్లాడితే 369 మంది మన బిడ్డల మీద తుపాకీ గుళ్ళు గురిపించి చంపించింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే మన దళిత బిడ్డ అంజయ్ గారు అక్కడ ఉంటే ఆయనను అవమానపరిచి ఈ ముఖ్యమంత్రిని మార్చమని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సోనియమ్మ ఇగో నా పుట్టినరోజు నాడు ఇస్తున్నా అని చెప్పి తెలంగాణ ఇచ్చింది అది కూడా ఉట్టిగియలే కేసీఆర్ గారు 11 రోజులు నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలబెడితే ప్రకటించిండ్రు కానీ ప్రకటించిన దాన్ని కరెక్ట్ 13 రోజులలో 23 డిసెంబర్ నాడు వెనక్కి తీసుకుంటే వందలాది మంది తెలంగాణ బిడ్డలకు చావు కారణమైనటువంటి వ్యక్తి సోనియా గాంధీ గారు ఆ తర్వాత 2014లో ప్రజా యుద్ధంతో ప్రజా పోరాటాలతో తెలంగాణ వస్తే 14 నుంచి 23 వరకు ఒక్కనాడు కూడా పల్లెత్తు మాట మాట్లాడి పార్లమెంట్ లో మనకు సహాయంగా నిలబడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అందుకే నేను ఏమంటా అంటే ఆయన పేరు రాహుల్ గాంధీ కాదు ఎలక్షన్ గాంధీ ఎలక్షన్ రాగానే మన తెలంగాణకు వచ్చి అనుబంధము కుటుంబము మన్ను మశానం అని చెప్తా ఉన్నాడు ఎక్కడ పోయినావు రాహుల్ గాంధీ గారు మా 9 మండలాలు గుంజుకొని ఆంధ్రాలో కలిపినప్పుడు మేమందరం మొదటిసారి ఎంపీలై లేచి కొట్లాడినప్పుడు పార్లమెంట్లో ఎక్కడ ఉన్నారు మీరు అని నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను హైకోర్టు కావాలని గంటల తరబడి పార్లమెంట్లో ఎంపీలను కొట్లాడితే ఒక్కనాడు కూడా మాట ఎందుకు మాట్లాడలేదు విభజన హామీలలో ఒక్క హామీ కూడా బీజేపీ ప్రభుత్వం తీర్చకపోతే ఒక్కనాడు పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడలేదు మనకు కాళేశ్వరం ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోతే జాతీయ హోదా ఇవ్వకపోతే మాట్లాడడానికి పార్లమెంట్ లో నీకు మనసెందుకు రాలేదని చెప్పి రాహుల్ గాంధీ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సోనియమ్మ లేచింది ఒక రోజు మాట్లాడడానికి ఏమన్నా